హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్టీవీ నెట్వర్క్. నేను మీ జగదీష్. డీ షోలో పాపులర్ అయిన చైతన్య మాస్టర్ చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా సున్నితంగా ఉంటారు, అందరితో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తూ ఉంటారు, అందరినీ ఫ్రెండ్లీగా పలకరిస్తుంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు అని చాలామంది చెప్తూ ఉన్నారండి. నేను ఆయన కోసం కొన్ని బైట్స్ కూడా తీసుకోవడం జరిగింది తెలిసిన వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఆయన కోసం చాలా మంచిగా చెప్తున్నారు. నేను ఇప్పుడు మీకు ఒక ఆడియో కాల్ని ప్రజెంట్ చేయబోతున్నానండి. ఆ ఆడియో కాల్లో చైతన్య మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన నుంచి ఈ లోకాన్ని వీడి అర్ధంతరంగా వెళ్ళిపోయారో ఆ చైతన్య మాస్టర్, విశాఖపట్నంలో ఉన్న డాన్స్ మాస్టర్ విశాఖ త్రిల్లస్ వెంకట్తో మాట్లాడిన ఆడియో అండి. ఆ ఆడియోలో ఆయన ఎంత సున్నితంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆ ఆడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో అది ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం. చైతన్య మాస్టర్ సెన్సిటివిటీ ప్రేక్షకులకు అర్థం కావాలి, ఆయన ఆత్మశాంతి కోసం అందరూ ప్రార్థించాలని నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పుష్ప, ఇంకా ఎవరు సార్? పుష్పనా ఇంకెవరు అంటున్నాను. నేను చూస్తాను సార్, ఒకసారి ఆగండి. చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ లో ఎవరు ఉన్నారు మనకు అందుబాటులో ఉండే వాళ్ళు? రన్నింగ్ నా కంటెస్టెంట్ ఉన్నాడు సార్, రంజిత్ గారు. ఏం పేరు? రంజిత్ సార్, డి రంజిత్ అని కొట్టండి సార్, వచ్చేస్తారు. రంజిత్, ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు సార్, అంతే. లోకల్లో వీళ్ళిద్దరు అవైలబుల్ ఉన్నారు. ఓకే సరే, పుష్ప రంజిత్. అవును సార. అరుణ్ ఎవరైనా ఉన్నారా? అరుణ్? తరుణ్. తరుణ్ సార్, అరుణ్ గారు కాదు. తరుణ్ కాదు, అరుణ్. రాహుల్? రాహుల్ ఉన్నాడు సార్, లావుగా ఉంటాడు. ఉన్నాడు సార్, కనబడి 20,000 సార్. వాళ్ళ మాస్టర్ దగ్గర బాగా ఫేమస్ అయ్యాడు ఆ పిల్లోడు. సుదర్శన్ గారు దగ్గర. రాహుల్ పేరు పూర్తి పేరు రాహుల్. నేనేం చేయగలుగుతానంటే సార్, 20 ట్రావెలింగ్ అంతా సెట్ చేయగలుగుతాడు. అలాగే మాట్లాడతాను. ఒకసారి మాట్లాడండి సార్, లావుగా ఉంటాడు, బాగా చేస్తాడు. సరే.